नमस्ते अन्ना अंदर की नमस्कार यूएई प्रेसिडेंट शेख खलीफा बिन जायद आल नहियन गारु 74 సంవత్సరాలు మృతి చెందడం జరిగింది। ఈ మేరకు అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే ప్రకటన చేయడం జరిగింది। నవంబర్ 3వ తేదీ 2004 నుంచి యుఏఈ అధ్యక్షుడిగా అయితే విధులు నిర్వహిస్తూ ఉన్నారు। తన తండ్రి షేక్ జాయద్ గారి మృతి తర్వాత షేక్ ఖలీఫా గారైతే యుఏఈ అధ్యక్ష పదవి చేపట్టడం జరిగింది। 1948లో జన్మించిన షేక్ ఖలీఫా గారు యుఏఈ అధ్యక్షుడిగా అబుదాబి ఎమిరేట్ 14వ పాలకుడిగా అయితే ఉండడం జరిగింది। షేక్ ఖలీఫా గారి పాలనలో యుఏఈ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవితాన్ని అయితే ఆయన అందించడం జరిగింది। అలాగే ఈయన మృతితో మనం చూసుకుంటే యుఏఈలో 40 రోజుల పాటు సంతాప దినాలు అలాగే జాతీయ జెండాలను సగం వరకే ఎగరవేయడంతో పాటు మంత్రిత్వ శాఖ విభాగాలు సామాఖ్య స్థానిక సంస్థలు మరియు నేటి నుంచి 3 రోజుల పాటు మూసివేయనున్నట్లయితే సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులైతే వెల్లడించడం జరిగింది। ఇటువంటి గొప్ప నాయకుడు మరణించడం చాలా బాధాకరమని చెప్పి కువైట్ రాజు షేక్ నవాబ్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబాగర్ అయితే వెల్లడించడం జరిగింది। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్।